ఆశాజీ అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వలనే. అయినా సరే ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడం అలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. ఒక క్షణం కూడా ఉండలేనురా, తెక్కెక్కుపోయింది నీకు పరిస్థితి అలాంటిది. మరి అదోవ స్వామి వారు నగరానికి వేయించేశారు. అల్లుడు నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు, డౌట్ ఉంటే నిద్రపడదు, వెళ్ళి తెలుసుకుందాం పదా. స్వామి ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు, కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే ఎందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబ్బా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి, క్షమించాను బొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి రండి, రండి. స్వామి మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి, లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది, నీ ప్రేమలో ఏముందిరా నా తుస్. నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా కూడా. మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్, మీరు వెళ్ళండి, మీరు రండి. లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం ప్రియా. ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచిచిచి ఒట్టిలింగం. చూశాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏదో రోజు నన్ను. అయ్య బాబాయ్ సార్, మోసపోయా. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైల ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను, చూసిన మరుక్షణం నా గొంతు మూగబోయింది. అందుకే నా సాహసాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది,
వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. నా కాళ్ళు చేతులు ఇరగ్గొట్టేలా నాయే? షూర్ ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడంది, భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీవితం అంత మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం. ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సారి ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కోలుకోలేక చూపిద్దాం. అరేరా, అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత వేలది పోతే పోయింది. అమ్మ లైలా, కాస్త వీణి కూడా జాగ్రత్తగా చూసుకోమా. డాక్టర్ గారు రండి. మళ్ళీ చూడాలనుందా? ఆ చూపిస్తా. ఎరిగిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు, ఇంకోసారి కనిపిస్తా కదా అప్పు తిప్పేస్తాను. చెయ్య కాదలుడు, దీన్నే చికెన్ గుని అంటారు. అది వచ్చినట్టు నువ్వే నడుతున్నావు. ఎప్పుడు ఏదో నాస నీ లైలా గురించే ఎక్కువ మాట్లాడు. సర్లే ఏమైంది మా స్వామీజీ? మీరా? మా కారు పావనం చేశారు. నేను పావనం చేయడం ఏంటి? పారిపోయిస్తాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ? నేను స్వామీజీ ఏంటారా? నా బొందా దొరబాబుండ్రా. అరే ఒరే దొరబాబు, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోనూ కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా? ఆ రెండు ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? నా భక్తురాల్లో ఒక దానికి కడుపోయిందిరా. నీ భక్తురాలు కడుపోయితే నువ్వు పారిపోవడం చేసింది నేనే కదా. ఓర్ని అబ్బా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంట్రా మావా? ఒరే ఇప్పుడు దాకా అందరి భవిష్యత్తులో నేనే చెప్పాను, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలిరా. ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోష కావాలని. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలరా. అదేరా, నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు. అదేరా ఆశ దోష అప్పడం వాడా మర్చిపోయినట్టు. అవును షాకులు, ఆవిడే నేను కాపాడాలరా. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక దండ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇత్తు ముందా కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు, అదే వీళ్ళ ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. స్వామి, అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం, అంతా సర్వనామం. ఆహా, ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశ దోష అప్పడం వాడ, ఆశ దోష అప్పడం వాడ, ఆశ దోష అప్పడం వాడ. నా కొడుకు బాగా పండిపోయాడు, గడ్డ ఉడితే రాలిపోతాడు. ఈ సన్యాసేవుడు అప్చారం అప్చారం, ఆయన అదోవ స్వామీజీ అండి. రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది, ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం
సున్నితంగా పిసుకులింకాం. నాయన గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ, ఈయన గండం కట్టకే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది, ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమడుతుందంటావు? ఏముంది, ఏ దోషవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను, అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా, అతని పేరు టాటా. టాటానా? నా కొడుకు బల్లి లైలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు, కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే అర్థమైంది బాల, నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఒరే దొరబాబు. ఏంట్రా? నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీ ఉపకారం ఏంటి? వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను, అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళండు జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగో ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పని రా, పో తీసరా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కాదు నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లాగాడు సెలవు సెటప్ చేసుకున్నారు, మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. ఈ పనులు నీకేలా? జీతం తీసుకుంటున్నప్పుడు పనిచేయకపోతే ఎట్టా స్వామి? నీ తలరాతను నేను మారుస్తాను, ఏది నీ చెయ్యి. ఎంత మృదువుగా ఉంది ఆ అమ్మాయి పని పిల్ల. స్వాములకు పనివాళ్ళని యజమానులని తేడాలుండవు నాయన. అలాగా స్వామి. ఏదో గంతకతగ్గ బాగుంది, నలుగురు కన్ను పడితే నరదిష్టి తగులుతుంది. ఏకాంతంగా వచ్చు కలు, అనుగ్రహిస్తాను. ఫ్రూట్స్ తో వెళ్ళి జ్యూస్ తోరా. అట్టగే స్వామి. స్వామీజీ, ఈవిడే లైలా. ఈవిడ మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కన్నేశాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా, ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా గానీ అలగల పెళ్లి చేసారా బాబు? ఏంటో పెళ్లి చేసేది నీ అబ్బాయి ఎత్తబట్టేస్తూ. నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాడిని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్. ఏంటి, ఈడు కూడా వయసు పోయిందా? కాదు, బ్రెయిన్ దబ్బింది డమ్మీ.